मंत्री गारु असेंबली वेदिकल मीद गोप गोप उपन्यासालु इस्तारु वारु वारी उपन्यासालु विनी तरिंचिपोयिनटुवंटि अनेक मंदि मंत्रुलु कूडा अदे माटलनु वल्लवेस्तारु देशमुलोने హాస్టల్ల వ్యవస్థ గొప్పగా ఉన్న రాష్ట్రం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ హాస్టల్ల వ్యవస్థ కంటే కూడా గురుకుల సంక్షేమ పాఠశాలలలో, గురుకుల ఆశ్రమ ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో, ఎస్సీ వెల్ఫేర్ స్కూళ్ళల్లో వచ్చిన రిజల్టు గొప్పగా ఉంది. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ మన దగ్గర నల్లగొండ జిల్లా సర్వేల్ స్కూల్ నుంచి వచ్చిండ్రు. ఆనాడు పివి నరసింహారావు స్టార్ట్ చేసిందని చెప్పి గొప్పగా చెప్పిన ముఖ్యమంత్రి, అలాంటి ఆశ్రమ పాఠశాలలు పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి వందల సంఖ్యలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, వందల సంఖ్యలో అంతకు ముందున్న ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళకు తోడుగా మళ్ళీ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ముస్లిం మైనార్టీల కోసం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, అంతకు ముందే ఉన్నటువంటి ట్రైబల్ గురుకుల స్కూళ్ళకు తోడుగా మరిన్ని గురుకుల స్కూళ్ళు, ఇవి కాకుండా అంతకు ముందే ఉన్నటువంటి కస్తూరిబా స్కూళ్ళు, ఈ మధ్యకాలంలో పెట్టిన మోడల్ స్కూళ్ళు, పేర్లు వేరైనా అన్ని స్కూళ్ళల్లో పేద పిల్లలకి ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయం అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అన్నిటికంటే మిక్కిలి ప్రపంచంలో పోటీ పడేటువంటి సత్తా తెలంగాణకు రావాలి, ఆనాటి ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి బాసరలో సరస్వతి అమ్మ ఒడిలో పెట్టిన కాలేజ్ బాసరా ట్రిబుల్ ఎయిట్ కాలేజ్, దానికి తోడుగా కందిలో కూడా ఒక ట్రిబుల్ ఐటీ కాలేజ్ ఐఐటి కాలేజ్ పెట్టడం జరిగింది. ఇవాళ అది ట్రిబుల్ ఐటీ కావచ్చు, అది ఐఐటి కావచ్చు, అది ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, సంక్షేమ హాస్టళ్ళు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, అవి బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా మైనార్టీ అయినా ఏవైనా కావచ్చు, అన్నిట్లో ఒకే రకమైన సమస్యలతో పిల్లలు బాధపడుతున్నారు. వాస్తవంగా కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య 1 లేదా 2, 95% కుటుంబాల్లో ఒక పాప ఒక బాబు లేదా ఇద్దరు పిల్లలకే ఆపరేషన్ చేసుకుంటున్న కాలం. ఎందుకంటే కనిపించిన అమ్మా నాన్నకి అన్నం పెట్టలేకపోతున్నాం, కన్న బిడ్డలకి ఇవాళ ఎక్కువ మంది పిల్లలుంటే కష్టమవుతా ఉంది, తొలుసూరు కొడుకు 9 అంగీలు ఉంటే మలసూరు కొడుకు మారంగి ఉండేదన్నటువంటి సామెత గుర్తు చేసుకొని మనం ఎవరి మీద డిపెండ్ కావద్దు, ఎనకటి కాలం లేదు, 10 మంది పిల్లల కాలం పోయింది, 2 పిల్లలే ముద్దు అని చెప్పి ఇవాళ ఏ కుటుంబంలో కూడా 2 పిల్లలే ఉంటారు. ఆ 2 పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకునేటువంటి పేరెంట్స్ ఈ మధ్యకాలంలో కరోనా కుటుంబాలని కాటేస్తే అప్పుల పాలై ఇల్లు సాగే పరిస్థితి లేక ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పిల్లల్ని కూడా గురుకుల స్కూళ్ళల్లో, ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదిక మీద 1,27,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెడుతున్నాం, ఇది దేశంలోనే ఒక రికార్డ్. కేటీఆర్ గారు స్వయంగా
ముఖ్యమంత్రి గారి ఇంట్లో తన మనమడు ఏ భోజనం అయితే చేస్తున్నాడో, ఏ ఫెసిలిటీస్, ఏ సౌకర్యాలు అయితే పొందుతున్నాడో అదే సౌకర్యాలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా పొందుతున్నారని చెప్పి ప్రజలకు చెప్పినాడు. మనం ఎందుకు ఇంత అప్పుల్లో ఉండి ప్రైవేట్ స్కూళ్ళకు పంపాలి అని అందరూ గవర్నమెంట్ స్కూళ్ళకే పంపుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో పంపుతున్నారు. కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లలు వేసినటువంటి తల్లిదండ్రులకి కంటి మీద కునుకులు ఎక్కడబోతుంది? ఏ క్షణంలో ఏ దుర్వార్త వినవలసి వస్తుందో, ఏ క్షణంలో ఎవరింటికి ఏ పిల్లవాడు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఫోన్ చేసే పరిస్థితి వస్తుందో, చివరికి శివమస్తా అని చెప్పేటువంటి ఆ దుర్వార్తలు ఇవాళ పేరెంట్స్ వెంటాడుతూ ఉన్నాయి. ఇవాళ త్రిబులైటీ బాసరా ప్రపంచంలో పోటీ పడే శక్తి కలగాలని చెప్పి ఆశంతతో పెట్టబడదో, సరస్వతి పుత్రులకు నిలయం రాష్ట్రంలో 10/10 ఎస్ఎస్సీలో వచ్చిన వాళ్ళకు మాత్రమే వాళ్ళ సీట్ వస్తుంది. వాళ్ళు ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇంకే పిల్లలైనా కావచ్చు కాక. అంత క్రీమ్ లాంటి పిల్లల్ని తీసుకుపోయి ఇవాళ అక్కడ బాత్రూమ్కి పోదామంటే టాయిలెట్స్ ఉండవు, చక్కగా టాయిలెట్స్ ఉంటే డోర్లు ఉండవు, నల్లాలు చక్కగా రావు, ట్యాంక్లోనే నీళ్ళు ఉండవు, ఇవాళ స్నానాలు చేద్దామంటే ఉండదు. ఇది ఒక్క త్రిబులైటీకే పరిమితం కాలే, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక స్కూళ్ళలో ఇదే దుస్థితి. చివరికి ఆ పిల్లల్ని చూసుకునేటువంటి కేర్ టేకర్స్ ఉండాలి, వార్డెన్ టైప్ ఉండాలి రెసిడెన్షియల్ స్కూళ్ళలో. కానీ అదే స్కూళ్ళల్లో చదువు చెప్పేటువంటి టీచర్లకే 15 రోజులకు ఒకసారి, 1 మంత్కి ఒకసారి అని చెప్పి డ్యూటీ లేచి ఇవాళ వాళ్ళ చేతనే ఎట్టి చాకరీ చేస్తున్నారు తప్ప, వాళ్ళు అలసటకు గురై అటు కుటుంబాన్ని దూరమై పిల్లల్ని చూసుకునే దుస్థితిలో ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము ఈ మధ్య అవి తిరుగుతూ ఉండడం తెలుస్తూ ఉంది. పొద్దున రెసిడెన్షియల్ స్కూళ్ళలో పనిచేసే టీచర్ 6:45, 8:30కే రావాలి. 6:45 కొంతమంది, 8:30 కొంతమంది, వచ్చి 6:30 నుంచి మొదలుపెట్టి రాత్రి 9 గంటల, కొంతమంది టీచర్లు 6:30 వరకు సాయంత్రం, కొంతమంది టీచర్లు 9 గంటల వరకు. వాస్తవంగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో 3 రకాల స్టాఫ్ ఉండాలి. ఒకటి, వాళ్ళకు సంరక్షణ కలిగించేటువంటి వార్డెన్, వాళ్ళకు చదువు చెప్పేటువంటి ట్యూటర్స్, వాళ్ళకు కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి అటెండర్ల వ్యవస్థ కానీ, వాళ్ళకు రక్షణ కోసం ఉండేటువంటి వ్యవస్థ కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఇవి సఫిషియెంట్గా లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బంది అవుతుంది. ఇవాళ ఒక బాసరల్ త్రిబులైటీ స్కూల్లో చదువుకునే పిల్లలు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 రోజుల పాటు మాకు అన్నం సరిగా దొరకట్లేదు, సరిగా ఉడకట్లేదు, కూరలు టేస్ట్గా లేవు, కూరలలో బొద్దింకలు వస్తూ ఉన్నాయి, వానపాములు వస్తూ ఉన్నాయి, జల్లీలు వస్తూ ఉన్నాయి నీళ్ళల్లో అని చెప్పి మాకు బాత్రూమ్ పోదామంటే మాకు ఇవన్నీ లేవని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే, దాన్ని మొత్తం ఒక తుపాకుల ఇనుపకంచెలేసి 100 మంది పోలీసులను పెట్టించి, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోకుండా నిరోధిస్తున్నారంటే, అంటే విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏం కమిట్మెంట్ ఉందో మనకు అర్థం కావాలి. మాలాంటి వాళ్ళకు ఫోన్ చేసి ఏం రాజకీయాలు బిడ్డ మీవి, ఆనాడు చీమ చిటుకుమన్నా కూడా మీరు ఉద్యమంలో మేము పిలిస్తే పలికేది వచ్చేది, ఇవాళ ఎక్కడ పోయింది బిడ్డ ఆమె సేవ, ఎక్కడ పోయింది బిడ్డ ఆమె కమిట్మెంట్ అని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉంటే, మేము బాసర కోసం పోతున్నామని తెలిస్తే చాలు హౌస్ అరెస్ట్, లేకపోతే మధ్యలోనే అరెస్ట్. అసలు ఎంత లూజ్గా మాట్లాడుతున్నారంటే మంత్రులు. వాళ్ళు ఏమడిగిందండి? వాళ్ళు అడిగిందల్లా మాకు ఇన్ఛార్జీల వీసీల వ్యవస్థ వద్దు, మాకు ఫుల్ టైం వీసీ గారు ఉండాలి, మాకు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ చెప్పగలిగే టీచర్లు ఉండాలి, సకాలంలో మెస్ బిల్లులు పే చేయకపోవడం వల్ల ఉద్దర భారంలో కుళ్ళిపోయిన కోడిగుడ్లు వస్తున్నాయి, కల్తీ నూనె వస్తూ ఉంది, కల్తీ పప్పులు వస్తూ ఉన్నాయి,
సన్న బియ్యం పేరట నెల్లూరు సన్నాలు కొత్త బియ్యం వస్తూ ఉన్నాయి. అవి చూస్తే సన్నగానే ఉంటున్నాయి కానీ వండితే పగిలిపోతున్నాయి. అన్నమన్నా మంచుకుంటే ఆ నీళ్ళ చారైనా ఆ ముదిరిపోయిన కూరగాయలతోడైనా తిందామంటే కానీ ఇవాళ ఆ ఉద్దర బారంలో తెచ్చినటువంటి అవన్నీ కూడా మంచిగా లేవు. మీరు పేరుకు సన్నబియ్యం ఇస్తాను కానీ ఇట్లా పగిలిపోతున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు.